ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేని ఒక పాటతో పాటుగా సినిమా కూడా చూసినట్టున్నాం. కమ్యూనిస్టుల మాటలకు కూడా అట్లాగే అర్థం ఒక్కోసారి చేసుకోవడం కష్టం. ఒక విశాలమైనటువంటి సముద్రం లాంటి హృదయం స్త్రీది అంటారు. అందుకని ఎవరు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకనే ఉండిపోతున్న తరతరాలుగా అంటూ ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా కమ్యూనిస్టుల స్వభావం కానీ కమ్యూనిస్టుల ఆలోచన ధోరణి కూడా విశాల సముద్రం, అది ఎవరికి అర్థం కాదు. మొన్ననే నాగార్జున సాగర్ ఎన్నికలు జరిగినాయి. ఒకప్పుడు సిపిఎం నాయకుడు నోముల నరసింహయ్య గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం అదే. అక్కడ కమ్యూనిస్టులు కాకుండా టీఆర్ఎస్ నాయకి మద్దతు ప్రకటించింది, అంటే తాము స్వయంగా పోటీ చేయడం మానేసి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది కమ్యూనిస్టులే. సిపిఐ సిపిఎంలు ఇద్దరు కూడా మద్దతు ఇచ్చారు. దుబ్బాకలో కూడా టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. అప్పట్లో ఎక్కడ జరిగినా టీఆర్ఎస్కి మద్దతు ఇస్తూ ఉంటుంటుంది వామపక్షాలు. క్రిందటి ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి అప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారు, లేదు దాంట్లో చేరారు ఆ కూటమిలో. బట్ మొన్నటిసారి అయితే లేదు కదా. ఇప్పుడు ఈ మాట ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే తాజాగా నారాయణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, టీఆర్ఎస్ బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ, బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చక్కని అవగాహన ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రెండు పార్టీలది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 17 వరకు సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతకుముందు తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి వాళ్ళే, అప్పుడు ఇది జరగలేదు, ఇప్పటికీ జరగదు. ఇంకోటి, ఇక్కడ సాయుధ పోరాటం సంబంధించి రేపు పొద్దున్న జరగబోయే కార్యక్రమానికి ఏకంగా అమిత్ షానే వస్తున్నాడు. అప్పుడు దోస్తీ అయితే ఎట్లా వస్తాడు ఆయన? ఒకటి, ఇప్పుడు ఈటెలా వర్సెస్ టీఆర్ఎస్ జరుగుతుంది, ఏంటది ఫైటింగా లేకపోతే కనుక ప్రేమ? ఇంకోటి, ఆ లెక్కనైతే కనుక టీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీకి మద్దతు ఇచ్చినట్ట వామపక్షాలు. అప్పుడు నాగార్జున సాగర్లో బీజేపీ విడిగా పోటీ చేసింది, మరి టీఆర్ఎస్కి అక్కడ మద్దతు ఇచ్చారు. వీళ్ళు వాళ్ళు కనుక ఒకటే అయ్యి ఉంటే అప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చినట్ట కమ్యూనిస్టులు. ఇక్కడే విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ అన్నమాట నడుస్తూ ఉంటుంటాయి మనకి రాజకీయాలలో ఇవన్నీ కూడా.